హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. నేను ఇప్పుడే నేషనల్ మిలిటరీ మెమోరియల్ నుంచి బెంగళూరు ప్యాలెస్ దగ్గరికి వచ్చాను. అక్కడి నుంచి ఇది 2.5 or 3 kilometers డిస్టెన్స్ ఉంది. ఈ ప్యాలెస్ లొకేషన్ వచ్చేసి వసంత నగర్. ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 30 kilometers డిస్టెన్స్ ఉండిద్ది, అలాగే రైల్వే స్టేషన్ నుంచి 4 kilometer డిస్టెన్సు. అక్కడి నుంచి షేర్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి, 40 rupees అలా ఛార్జ్ చేస్తారు ఈచ్ మెంబర్కి. అలాగే బస్సు ద్వారా వచ్చేవారికి ఇక్కడ సిటీ బస్సులు అవైలబుల్గా ఉంటాయి. సిటీ బస్సులు ఇక్కడికి 287, 287B, C, D, E, F ఈ ఆల్ఫాబెట్ ఉన్న నెంబర్స్ బస్సులు ఇక్కడి వరకు వస్తాయన్నమాట. సో మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఈ 3 ways చూస్ చేసుకోవచ్చు. ప్యాలెస్ విజిటింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. ఇప్పుడే లోపలికి వచ్చాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ అన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ మెంబర్కి 230 rupees. ఇక్కడ అలాగే మనం మొబైల్ కెమెరా లేదా వీడియో కెమెరా లేదా స్టిల్ కెమెరా తీసుకెళ్ళాలి అంటే డిఫరెంట్ ఛార్జెస్ అన్నమాట. ఇక్కడ వీడియో కెమెరాకి వచ్చేసి 1485, అలాగే మొబైల్ కెమెరాకి వచ్చేసి 285, ప్లస్ స్టిల్ కెమెరాకి వచ్చేసి 685 rupees ఛార్జ్ చేస్తారు. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే వే అన్నమాట. ప్యాలెస్ లోపలికి ఇక్కడ మనకి హ్యాండ్కి రిబ్బన్స్ వేస్తారు. ఆరెంజ్ రిబ్బన్ వచ్చేసి మొబైల్ కెమెరా కోసం, ఈ గ్రీన్ రిబ్బన్ వచ్చేసి మన ఎంట్రీ రిబ్బన్ అన్నమాట. ప్రతి ఒక్కరికి హ్యాండ్కి వేస్తారు ఈ రిబ్బన్స్. ఇలాంటివి ఒకప్పుడు తిరుపతిలో కాళ్ళి నడకన వెళ్ళే వారికి ఇట్లా రిబ్బన్స్ అప్పుడు వేస్తున్నారు. ఇప్పుడంటే డిజిటలైజేషన్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు, బట్ ఇక్కడ ఇలాగే చేస్తున్నారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట ప్యాలెస్ లోపలికి. ఈ ప్యాలెస్కి చాలా హిస్టరీ ఉంది. ఈ ప్యాలెస్ వచ్చేసి 1862 నుంచి 1944 వరకు స్టెప్ బై స్టెప్గా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నింది. ప్యాలెస్ను కట్టించింది మాత్రం రివరెండ్ గరేట్, అతను బ్రిటిషియరు. ఈ ప్యాలెస్ విండర్ క్యాజల్ బిల్డింగ్ నమూనా నుంచి తీసుకొని కట్టించారు. ఇది ఇంగ్లాండ్లో ఉంది. ఈ ప్యాలెస్ని డిజైన్ చేసింది కెమెరాన్ అనే బ్రిటిషియరు. ఆ తర్వాత ఈ ప్యాలెస్ని చమరాజేంద్ర వడియార్ గారు దీని అప్పట్లో 40,000 పెట్టి 1873 కొన్నారు. చూడండి దీని ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ అన్నమాట. కలర్స్, వుడ్, దీంట్లో చాలా ఫర్నిచర్ వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి తెప్పించినవే ఎక్కువ. దీంట్లో మొత్తం 35 rooms ఉన్నాయి. మీకు ఎక్కువ ఇక్కడ ఫోటో గ్యాలరీ ఎక్కువ కనపడింది, చాలా ఫొటోస్ ఉన్నాయి వాల్స్కి పెట్టున్నారు. దీని ఆర్కిటెక్చర్ స్టైల్ వచ్చేసి టుడోర్ రివివల్. ఇప్పుడు ఈ ప్యాలెస్ ఓనర్ వచ్చేసి శ్రీమతి ప్రమోదాదేవి గారు, ఇప్పుడు వాళ్ళ అండర్లో ఉంది. ఇది గవర్నమెంట్ అండర్లో లేదు, ప్రైవేట్గానే రన్ అవుతుంది. ఇక్కడ చాలామంది VIP వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి దీన్ని బుక్ చేసుకుంటారు. ఎవరి దగ్గరైనా ఎక్కువ డబ్బులు ఉంటే ఇలాంటి ప్యాలెస్లో మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాలెస్లో వచ్చేసి చాలా మూవీస్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అలాగే మన తెలుగు మూవీస్ నాగార్జున కింగ్ మూవీ, అలాగే చంద్రముఖి మూవీ కూడా ఇక్కడ షూట్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది ఫర్నిచర్ కానీ ఇక్కడ డిజైనింగ్ కానీ. చూడండి ఎంత ఫర్నిచర్, మనకి నాట్ అలౌడ్ అన్నమాట. ఎవరైనా VIP వాళ్ళు బుక్ చేసుకుంటే ఇక్కడ వెళ్ళచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒకప్పుడు మొత్తం 454 ఎకరాల్లో ఉండింది. దీని గురించి చాలా కేసులు జరిగాయి, చాలా హిస్టరీ ఉందన్నమాట దీని వెనకాల. దీన్ని పబ్లిక్ కోసం 2005 స్టార్ట్ చేశారు విజిటింగ్కి. చూడండి అప్పట్లో దీన్ని పరిపాలించిన రాజులు అందరి
ఫోటోస్ గ్యాలరీ ఉంది ఇక్కడ చాలా ఫోటోస్ ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గర నాకు తెలిసి 10,000 ఫోటోస్ దాకా ఉండొచ్చు వీళ్ళే అన్నమాట రాజులు చమరాజేంద్ర వడియార్ గారు ముగ్గురు వీళ్ళంతా మైసూరు రాయల్ ఫ్యామిలీ వాళ్ళు అన్నమాట చాలా బాగుంటుంది బెంగళూరుకి వస్తే మాత్రం ఈ ప్యాలెస్ను చూడకుండా మిస్ అవ్వద్దు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇది ఖచ్చితంగా చూడాల్సిందే చాలా బాగుంటుంది ప్లేస్ డిజైన్ అంతా ఫోటో గ్యాలరీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇక్కడ లైబ్రరీ కూడా ఉంది లోపల మేబీ అంటే ప్యాలెస్కి సంబంధించిన హిస్టరీ బుక్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి లోపల తిరుగుతున్న కొద్దీ చుట్టూ గోడలమ్మటి ఫోటో గ్యాలరీయే ఉంది చాలా వరకు ఇక్కడ టోటల్ 35 లివింగ్ రూమ్స్ ఉన్నాయి చాలా బాగుంది చూడండి వ్యూ బాగుంటుంది పైనుంచి కిందికి చూస్తుంటే అక్కడందరూ ఫొటోస్ దిగుతున్నారు అక్కడ కూర్చొని ఇదే మాకు మొదటి డే ట్రిప్ లాస్ట్ విజిటింగ్ పాయింట్ అన్నమాట ఇక్కడి నుంచి మేము రూమ్కి వెళ్ళిపోయాము చాలా అలసిపోయాము ఫస్ట్ డే ఎందుకంటే టోటల్ 6 ప్లేసెస్ విజిట్ చేసాము చుట్టూ ఫోటో గ్యాలరీ ప్యాలెస్ డిజైనింగ్ చాలా బాగుంటుంది లోపల కానీ బయట కానీ చూడండి వాల్ పెయింటింగ్స్ కలర్స్ కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి చూడొచ్చు ఈ ప్యాలెస్కు ఫారినర్స్ కూడా వస్తుంటారు
అదిగో అతను ఫారినరు, పిలిచినా కూడా ఏం పలకకుండా వెళ్ళిపోతున్నాడు అతను. ఇక్కడి నుంచి కిందికి వెళ్తున్నాం. ఈ ప్యాలెస్ మొత్తం ఆల్మోస్ట్ ఫొటోస్తోనే కవర్ చేశారు, వాల్స్ అన్నీ. చెప్పాయి కదా దగ్గర దగ్గర 10,000 ఫొటోస్ దాకా ఉంటాయని. ఈ ప్యాలెస్ మొత్తం కవర్ చేయడానికి 2-3 అవర్స్ పట్టింది. మా ఫ్రెండ్ ప్యాలెస్ మొత్తం తిరిగేసరికి అలసిపోయాడు. చూడండి ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇవన్నీ. ఇక్కడ అంటే ఎవరైనా ప్యాలెస్ని బుక్ చేసుకున్న వాళ్ళ కోసం ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట, సరైన ప్లేస్ అవి. నుంచి ప్యాలెస్లోంచి బయటికి వచ్చేస్తున్నాం. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది బ్యాక్ సైడ్. ఆల్రెడీ ఎవరిదో మ్యారేజ్ జరిగినట్టుంది, చూడండి డిజైన్ చేస్తున్నారు. మీ దగ్గర కూడా డబ్బులు చాలా ఎక్కువగా ఉంటే ఇలాంటి ప్యాలెస్లు బుక్ చేసుకొని ఏదైనా ఫంక్షన్ చేసుకోవచ్చు. చూడండి ప్యాలెస్ మొత్తం గ్రీనరీగా చాలా బాగుంది. ఇక్కడ ప్యాలెస్ బయట వ్యూస్ మాత్రం అద్భుతం అన్నమాట. అసలు మనం ఎక్కువ మూవీస్లో చూడడమే తప్ప రియల్గా చూడలేదు. చూడండి ఇప్పుడు ఎంత బాగుంటుందో ఇక్కడ. ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట, ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ సో బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి హైలైట్ కదా, ఇక్కడ చాలా బాగుంది. సో ఇదే ఫ్రెండ్స్ నా ఫస్ట్ డే బెంగళూరు ట్రిప్ అన్నమాట. ఇది నేను ఆల్మోస్ట్ ఈరోజు 6 ప్లేసెస్ కవర్ చేశాను. ఇక్కడి నుంచి ఇంకా మేము మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.